వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. జనల దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటారు కదా, వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక శాతం రైతుల ఆత్మహత్యలు జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. దశాబ్దాలకు పైగా దేశాన్ని పరిపాలించి దేశంలోని రైతులను అరిగోసబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడడం అంటే అంతకన్నా పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈ మధ్య అసలు ఎవరు పెద్దగా పట్టించుకుంటలేరు. ఆయనను ఒక కమెడియన్ లెక్క భావిస్తూ ఉన్నారు. ఒక నాన్ సీరియస్ మనిషి ఎప్పుడు అతిగా వాగడం తప్ప, ఏదో రకంగా మీడియాలో స్థానం సంపాదించాలనే తాపత్రయం తప్ప, కేసీఆర్ గారు లాంటి నాయకుడి యొక్క విలువ ఏమి తెలియని ఇలాంటి ఎడ్వానికి అర్థం కాదు. ఎందుకంటే ఈయన పెద్దగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో లేడు. మనమంతా తెలంగాణ ప్రజలమంతా సాక్షి. ఆనాడు తెలంగాణ ప్రజలమంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం కొట్లాడుతుంటే ఈయన చంద్రబాబు నాయుడు పక్కన తుపాకులు పట్టుకుని తిరిగిండు. చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు ఈయన. ఎన్నడు తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసినోడు కాదు, తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసినోడు కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలని బలంగా తండ్లాడినోడు కూడా కాదు. ఆనాడు కూడా సమైక్య పాలకుల సంచులు మోస్తూ చంద్రబాబు దగ్గర ఆయన చెక్కపదన చేస్తూ చంద్రబాబు చెప్పులు మోస్తూ బతికినోడు తప్ప రేవంత్ అనేటటువంటి వ్యక్తి ఎన్నడూ తెలంగాణ ప్రజల వైపు కానీ తెలంగాణ ఉద్యమం వైపు కానీ లేడు. ఇక ఆయన మాట్లాడితే ఇక వేల కోట్ల స్కామ్లు, వందల కోట్ల స్కామ్లు, ఇది తప్ప ఇంకో మాట రాదు ఆయన నోట్లకి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వేల కోట్ల అవినీతి అంటాడు, మిషన్ భగీరథ అంటే వేల కోట్ల అవినీతి అంటాడు, మిషన్ కాకతీయ అంటే వేల కోట్ల అవినీతి అంటాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటే వేల కోట్ల అవినీతి అంటాడు, కరోనా వ్యాక్సిన్లు అంటే వేల కోట్ల అవినీతి అంటాడు, ఇంటర్మీడియట్ బోర్డు పేపర్లు ఎగ్జాము అంటే దాంట్లో వేల కోట్ల వందల కోట్ల అవినీతి అంటాడు, కోకాపేట భూములు అంటే వేల కోట్ల అవినీతి అంటాడు. అంటే ఈ ఆయనకు వేల కోట్లు అవినీతి ఇవి పర్యాయ పదాలు, ఊత పదాలు లెక్క అయిపోయినాయి. రేవంత్, వేల కోట్లు, అవినీతి ఇవి పరస్పరం అల్లుకున్నటువంటి పదాల లెక్క అయిపోయి ఇక ఆయన మాట్లాడితే నోరు తెరిస్తే వేల కోట్లు అవినీతి ఇది మాట్లాడు తప్ప ఎన్నడూ కూడా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే మాట, తెలంగాణ ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి మాట ఎన్నడూ కూడా ఆయన మాట్లాడు. ఇంకా ఈ మధ్యకాలంలోనైతే రేవంత్ రెడ్డి ఆయన, నేను ఇందాక ఫస్టే చెప్పిన ఒక కమెడియన్ అయిపోయినని, ఈ మధ్య ఆయన జోకర్ మాటలు చాలా మాట్లాడుతున్నాడు. అది నేర్చుకోనన్నా నేర్చుకోడు. ఒక ట్యూటర్ను పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుంది? ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి, నిన్న మొన్న నేను కూడా సోషల్ మీడియాలో చూసిన వీడియోలు, చాలా అసహ్యంగా అనిపించింది ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు. అందరూ ఇక ఆ మీమ్స్ అవి ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి, ఫుల్ ట్రోల్ అయిపోతూ ఉన్నాడు, బాగా నవ్వుకుంటున్నాడు. We'll be right back.